ప్రతి పుట్టుకతో గ్లామర్ ఉంటుంది. ఒక సూపర్ స్టార్ కృష్ణ అయినా మెగాస్టార్ చిరంజీవి అయినా అదే. తర్వాత ఆ టైంలో ఉన్నటువంటి హీరోల్లో అక్కినేని లాంటి వాళ్ళకి వృద్ధాప్య ఛాయలు వచ్చినాయి, ఎన్టీ రామారావు గారికి వచ్చినాయి, కానీ వీళ్ళిద్దరు మాత్రం ఎవర్ గ్రీన్ హీరోలే. కృష్ణగారు చనిపోయేదాకా కూడా అదే తరహాలో కనబడేవాళ్ళు. చిరంజీవి గారు అద్భుతమైనటువంటి, చివరికి తన కొడుకు పక్కన హీరోయిన్గా చేసినటువంటి వాళ్లతో కూడా డ్యాన్స్ చేయగలిగినటువంటి వాళ్ళు, అంత శక్తివంతమైనటువంటి ఆయనకి గ్లామర్ కనబడుతుంది. అట్లాగే చిరంజీవి గారికి ఉన్నటువంటి ఆ గ్లామరు ఇప్పటికి కూడా హీరోయిన్లు యంగ్స్టర్స్తో డ్యాన్సులు వేయగలిగినటువంటి శక్తివంతమైన. ఇప్పుడు ఆయన తాత అయ్యారు అంటే ఓ గొప్ప విశేషమే అనమాట. అంటే ఆయన తాత అనలేరు ఎవరో కూడా, ఇప్పటికి కూడా మెయిన్ రామ్ చరణ్ ఉపాసనాలకు సంబంధించి చాలా రోజుల నుండి వాళ్ళ అభిమానులు కోరుకుంటుంది. సంప్రదాయబద్ధంగా సాధారణంగా ఈ మధ్యకాలంలో డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బు బలుపుతో అనాలా, లేకపోతే కనుక గ్లామర్ మీదన ఉన్నటువంటి మోజుతో పిల్లలు పుడితే వాళ్ళకి పాలు పట్టిస్తే పిల్లల్ని కంటే మన అందం చెడిపోతుందనే ఉద్దేశంతో ఆ బాధ కూడా పడలేమంటూ సరగసి అంటూ ఎవరో బిడ్డల్ని కనాలి వీళ్ళ తరపున అన్నటువంటి, వీళ్ళ అండాలు ఫలదీకరించి వేరే వాళ్ళ గర్భంలో పెట్టి వాళ్ళ చేతన కనిపిస్తూ అదే గొప్ప విశేషంగా చెప్పుకుంటున్నటువంటి రోజుల్లో తను ప్రెగ్నెంట్ అయ్యి చక్కగా ఆ విషయాన్ని ప్రజలతో పంచుకుంటూ ఆ స్వీట్ మెమరీస్తో రేపు పొద్దున తన బిడ్డని తాత నాయనమ్మల దగ్గరనే అట్టి పెడతానని చెప్పుకొచ్చి ఆ ఇంటికే వెళ్తానని చెప్పినటువంటి ఉపాసన సాక్షిగా ఇప్పుడు తాజాగా ఆమె అమ్మాయిని కన్నది. నిన్నట్టుండి ఆ కుటుంబం వేచి చూస్తున్నారు గట్టిగా, నిన్ననే అన్నారు ఇవాళ డెలివరీ టైం అన్నటువంటిది. ఫైనల్గా ఆ కుటుంబంలో ఒక ఆడపిల్ల మంగళవారం పొట్ల మహాలక్ష్మి ఆ కుటుంబంలో పుట్టింది. మరింతగా ఆ కుటుంబం సంతోషంగా ఉండడానికి అవకాశమైంది. మొత్తం వాళ్ళ ఫ్యాన్స్ అయితే సంబరాలు చేసుకుంటున్నారు ఊరు కూడా.